సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్ చంద్రు. వివరాలు కళ్ళ ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సర్వస్వం కోల్పోయాం, ఇకనైనా కరుణించి నష్టపరిహారం చెల్లించండి, లేదంటే చాబులే శరణ్యం. సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఆర్జీవన్ పరిధి ఓసీపీ ఫోర్ ముందు బైఠాయించిన బాధిత మేడిపల్లి గ్రామస్తులు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి, మీరు ఆశిస్తున్న అభివృద్ధి మొత్తం సాధిస్తాం. 46వ డివిజన్ ప్రజలతో జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోమార్పు సత్యనారాయణ భరోసా. ప్రజా ఆమోదం పండ్లతో రామగుండంలో ఆశించిన అభివృద్ధి సాధిస్తా, ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించండి. ప్రజలకు స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ విజ్ఞప్తి. స్వచ్ఛ రామగుండం కోసం సహకరించండి, పౌరులందరికీ నగర మేయర్ చిట్టూరి రాజమణి పిలుపు. కార్మికుల కోసం డిమాండ్ చేయడం కార్మిక నాయకుని లక్షణం అన్న సత్యాన్ని గుర్తించండి. వెంకట్రావు వ్యాఖ్యలపై హితవు పలికిన ఏఐటీసీ నేత వైకట్టయ్య. ఈ నెల 9న చిన్న బతుకమ్మ, 17న సద్దుల బతుకమ్మ, 18న దసరా స్పష్టం చేసిన వేద పండితులు. వివరాలు చూద్దాం. రామగుండం రీజియన్1 పరిధి మేడిపల్లి ఓసీపీ 4 వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేయడాన్ని బాధిత మేడిపల్లి గ్రామస్తులు రోడ్డుకెక్కారు. ఈ ఓసీపీ 4 ప్రారంభం నుండి ఈ బాధితులు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. అయినా వీరికి మాత్రం న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ ఓసీపీ 4 లైఫ్ ముగిసే సమయం కూడా దగ్గర పడింది. ఇక చావో రేవో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కలిసొచ్చిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఓసీపీ 4 ప్రధాన గేటు ముందు బైఠాయించారు. మొదటి షిఫ్ట్ డ్యూటీలకు వెళ్లే కార్మికులను అడ్డుకొని యాజమాన్యం విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఓసీపీ 4 వల్ల అన్ని రకాలుగా నష్టపోయామని, చివరకు తమ కుటుంబాల్లోని పిల్లలకు పెళ్లిళ్లు కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయల లాభాన్ని ఓసీపీ 4 సాధిస్తున్నా తమకు మాత్రం నష్టపరిహారం చెల్లించలేదని వారు వాపోయారు. మాకు చుట్టూ అడవి తీరుగ తుమ్మలు మొలిచినాయి, ఇంట్లో పాములు కూడా వస్తున్నాయి. మా పిల్లలకు మాకేమి భూములన్నీ మా భూములన్నీ గుంజుకున్నారు. మా పిల్లలకి ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంట్లో ఉద్యోగాలు చేసుకుని అయితే బతుకలేము. మా ఊరికి ఎవరు పిల్లలు ఇచ్చడానికి అత్తలేరు. మా ఊళ్ళో పిల్లల్ని వేసుకపోతలేరు. ఈ మరి ఈ ఇంకా 4 రోజులు అయితే ఓపెన్ కాస్ట్ లేచిపోతుందట. మరి లేచిపోయినాక మళ్ళీ ఏమన్నా కట్టం చేసుకొని ఇలా దున్నుకొని బతుకుదామన్నా కానీ దున్నేటట్టు లేదు. ఈ ఓపెన్ కాస్ట్ తోటి మేము ఇంత బంగారం ఎండో ఉన్నా కానీ కుదోబెట్టుకొని అలా చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకైతే న్యాయం చేసేటోళ్ళు అయితే లేరు. కలెక్టర్ దగ్గరికి పోయినాము, ఈ సీఎం దగ్గరికి కూడా పోయినాము, ఈ సింగరేణుల చుట్టూ కూడా తిరుగుతున్నాము. కోట్లు సంపాదించుకుంటారు పోతారు కానీ మమ్మల్ని అయితే కళ్ళకంతలేరు. ఇక ఇది లాస్ట్, ఇక ఈ కాను ఇక మమ్మల్ని బుదరకిచ్చుకుంటా ఇక్కడ దాకా తెచ్చారు. ఈ కాను నుంచి ఇక వాళ్ళు పోలీసులకు తీసుకుపోయినా కానీ పోతే పోలీస్ స్టేషన్లోనే ఉంటాం, ఉంటే రోడ్డు మీదనే ఉంటాం. ఇక మేము ఇండ్లకైతే ఆ ఇండ్లలో ఇండ్లు పోలీసు వచ్చేటట్టే అయినా. మొన్న 4 రోజులు ముసురు పెడితే ఒక ముసల్దాని మీద కాలు మీద పడి 4 రోజులు దాకా లేవలేదు. ఆయన ఇండ్లు కూలిపోయి చచ్చిపోయేటట్టు కూడా ఉన్నారు కొందరు. కొద్దిగా కట్టం చేసుకున్న వాళ్ళు ఏమో ఇంత మరమ్మత్తుగా చేసుకొని మళ్ళీ కట్టించుకుంటారు.
భూవకే లేదురా భగవంతానంటే ఇండ్లు కూలిపోయిన కొద్ది కట్టుకుంటాను. లేనోళ్ళు మొత్తానికే కూలిపోతున్నాయి. అలా చచ్చిపోయేటట్టు అయ్యిరాగో. ఇప్పుడు చూపిస్తారు ఇండ్ల, మా ఇండ్లు చూడు రచ్చి మమ్మల్ని చూడరు. మేము ఎట్లున్నామో, మా ఊరు ఎట్లున్నదో, మా ఊరు పరిస్థితి ఎట్లున్నదో. ఒక్క ఏసీవాడ నాలుగు ఇండ్లు లేపి మేడిపల్లి లేపిరని పేపర్కి ఇచ్చారు. మా మేడిపల్లి లేవలేదు. మా మేడిపల్లి ప్రజలంతా మేమంతా ఇబ్బంది పడుతున్నాం. ఇక మాకేం న్యాయం చేస్తారో, న్యాయం చేసేదాకా మేము ఇదే రోడ్డు. మేము గత 20 సంవత్సరాల నుంచి సింగరేణి వాసుల చుట్టూ తిరిగి మా జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నాం. మాకు కనీసానికి మాకు తాగునీటి ఇస్తున్నారు, తాగునీరు ఇయ్యలేదు. వ్యవసాయానికి నీరు ఇస్తున్నారు, వ్యవసాయానికి నీరు ఇయ్యలేదు. ఇప్పటి వరకు వీళ్ళ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి మా జేబులకు చిల్లులు పడ్డే తప్పించి వీళ్ళైతే వీళ్ళ నుంచి ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు మామూలుగా మాకు జీఎం చెప్పిండు ఇంతకు ముందు, మేము ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నామని చెప్పేసి మాకు పేపర్ రాసి ఇచ్చివేయండి అని చెప్పించి ఇంతవరకు మాకు చేసింది మాత్రం ఏం లేదు. మా ఊరు ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా మాకు ఏదన్నా ఒకటి ఇక్కడ చెప్తే మేము డిసైడ్ చేసుకుంటాం. మేము ఇట్లా కాకుండా మేము కలెక్టర్ దగ్గరికి కూడా ఏదన్నా తెలుసుకుంటాం. మాకు జీఎం సార్ ఏమన్నారు, పెయిన్ సార్ వచ్చి మేము తీసుకుంటాం బాబు, ఇక మీరు ఇక్కడ నుంచి లేరు అని చెప్పేసి ఇక్కడ నుంచి లేపేసారు. కానీ ఇప్పుడేంది, జీఎం సార్ రాకుండా ఇక మేము అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మమ్మల్ని భయపడిస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతిలోకి వేసి మేము ఇట్లా మాకు హార్ట్అటాక్ వస్తుందా, మరి మేము ఏమైపోతాం అనేది మాకే అర్థం కావట్లేదు. మీరు ఏదన్నా ఉంటే తొందరగా జీఎం వచ్చి స్పందించి మాకు తీసుకుంటారా తీసుకురా నిరసనలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నాయకులు బల్మూరి అమరేందర్ రావు, కోరుకంటి చందర్ మాట్లాడుతూ వందల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్న ఓసీపీ ఫోర్ వల్ల నష్టపోయిన మేడిపల్లి గ్రామ ప్రజల పట్ల కనీస స్థాయిలో కనికరం చూపించకపోవడం అమానుషమన్నారు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా చీమ కుట్టినట్లు కూడా యాజమాన్యానికి లేదన్నారు. ఇప్పుడైనా యాజమాన్యం స్పందించకపోతే ఇక భారీ ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికి ధర్నా 3-4 సార్లు అయింది. ఇదే జీఎం గారు దీన్ని ప్రాసెస్ చేస్తాం అని ఇక్కడ పీఓతో మాట్లాడించి అందరు అప్లికేషన్ తీసుకొని సర్వే చేసి మీరు పరిష్కారం చేస్తామని చెప్పి ఆల్రెడీ జీఎం గారు మళ్ళీ ఇక్కడికి రావడానికైనా ఎందుకు రాలేకపోతున్నారంటే ఈ సమస్యను పరిష్కారం చేయలేదు కాబట్టి రాలేకపోతుంది. మా గ్రామ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి మేడిపల్లి గ్రామ వాసులు రోడ్డెక్కారు. ఇదే మేడిపల్లి గ్రామ వాసులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రోడ్డెక్కి ఆ రోజు వంట వార్పులో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రాదు అని చెప్పి అందరూ కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క దుస్థితి కనిపిస్తున్నది. మరి ఇక్కడ ప్రజా పాలకులు ఏం చేస్తున్నారు? అసలు ప్రజల యొక్క సంరక్షణ కోసం ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈరోజు ఏం చేస్తారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈ గ్రామస్తులు మొత్తం వారి యొక్క భూములు సర్వస్వం త్యాగం చేసి ఎంతో కొంత నామినల్గా నష్టపరిహారాన్ని పొంది ఈరోజు ఆ త్యాగం చేసిన వ్యక్తులు ఈరోజు మీ యొక్క వైఫల్యం వల్ల రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ముందుగా ఈ యొక్క సింగరేణి యాజమాన్యం ఇది స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సింది యాజమాన్యమే. ఈ యొక్క గ్రామం తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ రిక్వీషన్ పెట్టాల్సింది కూడా సింగరేణి యాజమాన్యం నుంచే. ఇక్కడ నుండే రిక్వీషన్ వెళ్ళాలి చట్ట ప్రకారం. అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో కూడా కార్పొరేట్ కమిటీ ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను అర్థం చేసుకొని వెంటనే దాన్ని అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసి కలెక్టర్ గారికి పేపర్ పబ్లికేషన్ కోసం కూడా నోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి 20 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రోడ్డెక్కిన ప్రజల కోసం ఎన్నో హామీలు ఇస్తూ కూడా మీ కష్టాలు నెరవేర్స్తామని చెప్పి కూడా ఈ యొక్క హామీలన్నీ కూడా తుంగలో తొక్కేసి ఈరోజు ఎన్నో ఎన్నో మాయ మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఆ ఢిల్లీ వాణి దందాం, వీని దందాం, వాణి దందాం, మన ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకుందామని చెప్పే ముఖ్యమంత్రి గారు, మరి యొక్క ఈ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాదు, వీళ్ళ యొక్క ప్రజల సంక్షేమాన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ మీ యొక్క ప్రజా ప్రతినిధులు ఏం చేస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్య కోసం, పరిష్కారం కోసం మీరంతా స్పందించాలి. ఇంట్లో కూర్చోవడం కాదు, ఎన్నికలలో ఓట్ల కోసం వీధులలో తిరిగి ఓట్ల కోసం తిరగడం కాదు, ఇక్కడ ఈ ప్రజల కష్టాలు అర్థం చేసుకోండి. లేకుంటే యొక్క మేడిపల్లి నుంచే మీ పత్రం ప్రారంభమైతే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఓసీపీ నిర్మాణం అయింది, ఇక్కడ ప్రాజెక్టు నడుస్తున్నది అని అంటే మేడిపల్లి గ్రామ ప్రజల త్యాగంతో.
వాళ్ళు భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఈ యొక్క మేడిపల్లి గ్రామస్తులు వాళ్ళ భూములనన్నింటినీ కూడా త్యాగం చేసి ఇవాళ సింగరేణి యాజమాన్యం ఆ రోజు భూములను తీసుకుంటున్న సందర్భంలో నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, వాళ్లకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని మాటలు చెప్పి ఇవాళ 20 సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్తోని ఇబ్బందులు పడుతున్నా ఏమాత్రం పట్టించుకుంటే, కనీసం బొగ్గు బాయిలలో ఉన్నటువంటి పరిస్థితులలో బ్లాస్టింగ్ జరుగుతుంటే ఇండ్లన్నీ కూలిపోతూ ఉన్నాయి, ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు, బొగ్గు బాయిలు ఎండిపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా తాగడానికి నీళ్లు కావాలని మొత్తుకుంటే కూడా వాళ్లకు నీటి సౌకర్యం కల్పిస్తలేరు. ఇక్కడ వ్యవసాయ భూమికి సంబంధించి వాటర్ పైప్ లైన్ వేసి మీకు నీళ్ళు ఇస్తామని ఆ రోజు మాట్లాడారు, ఇప్పటికీ ఆ నీళ్లు కూడా ఇస్తలేరు. అంటే సింగరేణి యాజమాన్యం ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కిన తర్వాత బోడమల్లప్ప అన్నట్టు ఇలా వీళ్ళనందరినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళు లాభాన్ని మాత్రమే అర్చిస్తూ ఈ నిర్వాసితులను ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తున్నది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క బ్లాస్టింగ్ ద్వారా ఇళ్ళన్నీ కూలిపోతున్నాయి, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళి తరలించండి అంటే తరలించరు, ఇక్కడ మా ఇళ్ళు కూలిపోతున్నాయి, వాటిని మరమ్మత్తు చేపియమంటే మరమ్మత్తు చేసేయారు, కనీసం ఇక్కడ చెట్లు మొత్తం తుమ్మ చెట్లు ఇవన్నీ మొలిసి వాటిల్లో పాములు వచ్చి మా ఇళ్ళకు పాములు వచ్చి మమ్మల్ని కాటేస్తున్నాయని చెప్పేసి చెప్పినా కూడా దాన్ని కూడా పట్టించుకోరు. ఇక్కడ రోడ్డుకు సంబంధించి రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు, ఇక్కడ మంచిగా ఒక వాచ్మెన్నా ఒక పోలీసునా ఒక గేట్న ఏర్పాటు చేయండి అంటే దాన్ని చూడరు. అంటే సింగరేణి యాజమాన్యం చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నది. ఇప్పటికీ ధర్నా అనేది ఇప్పటికీ 100 సార్లు ధర్నా చేస్తే వస్తారు, మాట్లాడతారు, మీ ఎన్నిళ్ళు కూలిపోతున్నా ఏంది, మేము సర్వే చేస్తాం, కలెక్టర్కి పంపిస్తాం, ఇట్లా ఒక దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు. కానీ సింగరేణి యాజమాన్యం దీని విషయంలో సరి అనేటువంటి పరిష్కారం చూపట్లేదు. గతంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క విషయాన్ని చెప్తే సరే పరిష్కారం చేస్తానన్నాడు, ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ యొక్క గ్రామ ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సంఘాలకు సంబంధించి వీళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలి. రామగుండం నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించాలని రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఇక్కడ 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ఆర్ఆర్ గార్డెన్లో జరిగిన తెరాస ఆయా డివిజన్ల సమావేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏ ఒక్క వర్గం కాకుండా అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే రామగుండంలో ఆశించిన అభివృద్ధి ఫలాలను అందరూ అందుకోవాలంటే తనకు మరోసారి మద్దతు పలకాలని ఆయన ప్రజలను కోరారు. అభివృద్ధి అంతా మన ముందే ఉందని, ఆ అభివృద్ధి కోసమే తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని ఆయన చెప్పారు. కళ్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నింటినీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది 9 నెలలు చాలా గొప్పగా అన్ని పనులు జరుగుతుంటాయి. అయితే అనుకోకుండా ఎన్నికలు ముందుకు రావడం వల్ల ఆ పనులు చేసినాక ముందుకు రావడం జరిగింది. 100కి 100% వద్దు జరిగింది. మన అంతా కూడా ఎక్కడో గ్రామాల నుంచి వస్తుందా, అందరికీ గ్రామ చూసుకోదామన్నా ఒకప్పుడు 200 కోట్లు ఒక సంవత్సరానికి రోడ్ల మీద మన తెలంగాణ ఖర్చు కాకపోయింది. ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు బాగుంది. అదేవిధంగా ఎస్సీ గౌరవ మహిళలు 46,000 కోట్లతో ఖర్చుకుంటున్నారు. ఆ తర్వాత పెన్షన్స్ 1,000 రూపాయల పెన్షన్ ఓటేజ్ వాళ్ళకు, ఆ తర్వాత ఒంటరి మహిళలకు, ఇడీ కార్మికులకు, ఓడి కార్మిక వారికి, గౌరవస్కు ఎన్నో రకాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రాజెక్టులు గొప్పగా వస్తున్నాయి, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొంత ఐడియా ఉంటుంది, ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ మాకు వస్తుంది. దాంతో అటు మేడిగడ్డ దగ్గర ఒక డ్యామ్, అన్నవరం ఒక డ్యామ్, ఆ తర్వాత సింగుల దగ్గర ఒక డ్యామ్ కట్టి రివర్స్ పంపింగ్లో అవసరంతో గోడగా సింగుగా దిగి ఉంటాయి. ఇంకా మన ఎక్కడో రాయలసిన కథ చూసేవాళ్ళం తూర్పు గోదావరి కట్టి ఇక్కడే మరి గోదావరి మీద నీళ్లు పడవలు బోర్టుకి అవన్నీ మనగా రావు. చాలా మార్పులు వస్తాయి. ఇన్నే రోజు ఎక్స్ట్రే కోసం ఒకరకున్నాం అందరూ మనకి ఎక్స్ట్రే రాని. అంతకుముందు ఆ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా సంచలనమైన సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలను పొందిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీవించిన అభ్యర్థుల విజయం కోసం ఈ ప్రాంత ప్రజలు మద్దతు పలకాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో ఆయా పక్షాల ప్రతినిధులు ముప్పిడి సత్యప్రసాద్, సోమార్పు అరుణ్ కుమార్, లింగమూర్తి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఆమోదం పనులతో రామగుండ నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధిని సాధిస్తానని స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా పీకే రామయ్య కాలనీ మేకల మార్కెట్తో పాటు కన్నెలోని కూరగాయల మార్కెట్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఒక మధ్యతరగతి బిడ్డగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కూరగాయల మార్కెట్ మొత్తం వ్యాపారులతో పాటు వినియోగదారులకు అనుగుణంగా ఉండేలా సౌకర్యాలను సమకూర్చుతానని ఆయన తెలిపారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని తెలివైన మాటలతో మళ్లీ బురుడి కొట్టించాలని చూస్తున్న మేధావుల మాటలను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను కోరారు. ఈరోజు ఇక్కడ కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళ అవస్థను చూసినా, అమ్మేటోళ్ళ పరిస్థితి చూసినా కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఈరోజు మేధావిని అని చెప్పుకునేటువంటి సోమారావు సత్యనారాయణ అడుగుతే చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా అడుగుతే చెప్తున్నారు ఏంటంటే, సీతయ్య ఎవరి మాట వినడు, ఆయనకు దోచిందే ఆయన చేస్తాడు. సీతయ్య ఎవరి మాట వినడు, ఆయనకు దోచిందే ఆయన చేస్తాడట. అసలు ఏ విధంగా వెజిటబుల్ మార్కెట్ కడితే ఉపయోగం ఉంటుంది అని ఆలోచన లేకుండా, ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆ రోజు నటి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను ఇక్కడికి తరలించడం జరిగింది. తరలించి అసలు ఎట్లా కట్టిండ్రు, ఇది ఎట్లా ఉపయోగపడుతుంది, ఉపయోగపడే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందని కనీసం ఎవరి ఆలోచనలు తీసుకోకుండా నిర్మాణం చేసిండు కాబట్టి ఇవాళ రిటైల్ వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వర్షం పడితే ఉద్వానమైన పరిస్థితి. మళ్ళీ కొత్తగా ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోని ఇప్పటికే కాంప్లెక్స్లో ఎవరు ఉండలేరు అని అంటే ఆ కాంప్లెక్స్ మీదనే మళ్ళీ గోడలు నిర్మాణం చేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. పరిపాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది చేయాలి, కానీ మనకు దోచింది, మనకు ఆలోచనకు వచ్చింది అది చేస్తే ఈ విధంగానే ఉంటుందనేది ఇలా నిదర్శనం. గోదావరి కనిలో ఒక నిదర్శనంగా ఇలా కూరగాయల మార్కెట్ నిలిచిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి మన ఇంజనీరు, మన మేధావి కుమారం సత్యనారాయణ చేసినటువంటి నిర్వాహకం. అందుకోసమే మేము, మా ఏజెండా ప్రజల ఏజెండా, మాకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తాం. ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు పాతిపల్లి ఎల్లయ్య, మారుతి, చుక్కల శ్రీనివాస్, హెచ్ మొగులి, రమేష్, శ్రీరాజు, మహేందర్, జడ్సన్, ఫరీద్, దశరథం గౌడ్, యాదగిరి, వేణుగోపాల్, కలవేని మల్లేష్, మహమ్మద్ ఖాజా, బిఆర్ లచ్చన్న, సమ్మయ్య, రమేష్, విటల్సేట్, రవీందర్, ముజాహిద్, రాజు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులు ఆశీర్వదించి అవకాశం ఇస్తే మరో మారు ఎమ్మెల్యేగా గెలిచి సేవ చేసే అవకాశం కల్పించాలని మంత్రి నియోజకవర్గ అభ్యర్థి పుట్ట మధు అన్నారు. ఈ మేరకు ఆర్జిత్రి పరిధి ఓసీపీ వన్ సిహెచ్పీ ఆవరణలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 4 సంవత్సరాల కాలంలో మీ యొక్క కుటుంబ సభ్యునిగా ఉంటూ సేవ చేయడం జరిగిందని, అలాగే మరోమారు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. గత 60 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి 4 సంవత్సరాల కాలంలో జరిగిందని అన్నారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వెంకట్రావు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కార్మికులకు రావాల్సినటువంటి హక్కులన్నీ సాధించగలిగామన్నారు. జాతీయ సంఘాలు పండుగ అడ్వాన్స్ 80,000 ఇప్పిస్తామని, గతంలో కంటే కేవలం 3,500 రూపాయలు మాత్రమే ఇప్పించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఆడబిడ్డలు, మన భార్యలు, మన అక్క చెల్లెళ్ళు అన్నం ఉడికిందా లేదా అనేది మొత్తానికి మొత్తం బిస్కెట్లు అయితే చూడము, ఒక మెతుకుని తీసి అన్నం ఉడికిందని చెప్తాము. ఈ 4 సంవత్సరాల 3 నెలలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర సంక్షేమము, కార్మికుల హక్కులు, జాతీయ సంఘాలు తలదించుకునే విధంగా వారు కనీసం మాట్లాడే హక్కులు కూడా లేకుండా చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి దక్కింది. ఇది మీరు అనుభవిస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీ నాయకులు ఎప్పుడొస్తే అప్పుడు మాకు పని ఉన్నదని, మాకు టైం లేదని చెప్పకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మా వంతు పాత్ర 100% పోషించి మీ హక్కుల రక్షణ కోసం ఇవాళ పనిచేసి, ఒక పని చేయడమే కాదు, మీరు ఎప్పుడు కాకితోటి కబరు పంపినా, మీరు ఎవరు ఎప్పుడు మా ఇళ్లలోకి వచ్చినా సారు బాగా బిజీ ఉన్నాడు, సార్ ఇప్పుడు కలవడని సారు మాటలను పక్కకు పెట్టి మీ కొడుకులు ఏ విధంగా ఎమ్మెల్యే అయితేనో, కలెక్టర్ అయితేనో, ఎస్పీ అయితేనో, అధికారి అయితేనో, మీ తండ్రికి ఎంత పెద్దవాడైనా తల్లికి కొడుకే అనే సామెతకు ఇవాళ నిర్వచనం చూపించి మళ్ళొకసారి మీ దగ్గరికి వచ్చినామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు ఓటు వేయడం మీకు సేవకులం, మేము నాయకులు పోయినరు, ఇవాళ మీకు సేవకులు వచ్చినాము. గతంలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయించుకొని నాకు ఆ అభిమానం ఉంది, ప్రేమ ఉంది. సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ చెప్పండి, తప్పకుండా ఇస్తా ఉన్నారు. కాబట్టి మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున నేను, మిత్రుడు రాజిరెడ్డి గారు అనేక సందర్భాల్లో మన యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఎంపీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిశాం. మేము పిలిచినప్పుడల్లా కోల్బెల్ట్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చారు. అదే రకంగా మరి అనేక సందర్భాల్లో ఇటు పుట్ట మధు గారు కానీ, లేదు సోమారం సత్యనారాయణ కానీ, మరి సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మాకు అండగా ఉన్నారు, అక్కడికి వచ్చారు, మాట్లాడారు. కాబట్టి అనేక సమస్యలు మీకు వచ్చినాయి, డిమాండ్లు మీకు వచ్చినాయి అనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు లేదు, గతంలో దిగిపోయినటువంటి కార్మికులకు మీకు ఇష్టం ఉంటే 40,000 కట్టు, లేకపోతే లేదు అన్నటువంటి ఆప్షన్ ఉన్నది. కానీ ఈరోజు మనకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్న మిత్రులారా, ఇలాంటి ఆప్షన్ లేకుండా జాతీయ సంఘాలు చేసినటువంటి ఒప్పంద ఫలితమే కార్మికుల నుండి రికవరీ అయ్యి 10 రూపాయలు వచ్చినాయి అనేటువంటిది తెలియజేస్తున్నా. ఇప్పటికైనా దానిలో సవరణం చేయకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళే డబ్బులు కట్టాలి అనేటువంటి సర్క్యులర్ జాతీయ సంఘాలు తీసుకురాకపోతే మనకు కూడా దిగిపోయే వాళ్ళకు అలాంటి ప్రమాదం ఉన్నది అనేటువంటి తెలియజేస్తూ సింగరేణిలో మనకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమంలో గౌతమ్ శంకరయ్య, కిషన్ రెడ్డి, పూర్ణాకర్, మైపాల్ రెడ్డి, లింగారెడ్డి, రామారావు, కిషన్ రెడ్డి, గుర్రం లక్ష్మీమల్లు, శంకర్ గౌడ్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అపోహలను, అనుమానాలను నివృత్తి చేసేలా పండుగల నిర్వహణపై క్లారిటీ ఇచ్చారు బ్రాహ్మణోత్తములు.
ఈ నెల 9న మంగళవారం చిన్న బతుకమ్మను 17న సద్దుల బతుకమ్మను నిర్వహించుకోవాలని వేద పండితులు రామోజుల దామోదర్ శర్మ మధుసూదనాచార్యులు తెలిపారు. సద్దుల బతుకమ్మ మరుసటి రోజైన 18వ తేదీన దసరా పండుగను జరుపుకోవాలని వారు సూచించారు. ఈ దఫా సద్దుల బతుకమ్మకు దసరా పండుగకు మధ్య ఎడ లేదని, సద్దుల బతుకమ్మను దసరాను వరుసగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడి ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోల్ ఇండియాలో అమలవుతున్న కాంట్రాక్టు కార్మికుల వసతులకు అడ్డుపడుతున్న రాష్ట్ర వైఖరిని ట్రేడ్ యూనియన్లన్నీ ఖండించాలని ఆయన కోరారు. అయితే సమాన పనికి సమాన వేతనం కోసం కాంట్రాక్టు కార్మికులంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కోల్ ఇండియాలో నిర్ణయించినటువంటి వేతనాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని కార్మిక సంఘాల నాయకులు కార్మికులు మొత్తం హాజరయ్యారు. ఇవాళ సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం అధికారులకి కోల్ ఇండియాలో నిర్ణయించిన వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. పర్మనెంట్ కార్మికులకి కోల్ ఇండియాలో నిర్ణయించిన వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. కానీ కాంట్రాక్ట్ కార్మికులకి మాత్రం కోల్ ఇండియాలో నిర్ణయించిన వేతనాలని అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం వివక్షతాపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది సరైనది కాదని మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా సింగరేణికి లాభాల్లో ఎక్స్ప్లోరేషన్ మొదలుకొని కోల్ ట్రాన్స్పోర్ట్ వరకు అన్ని విభాగాల్లో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సింగరేణికి 1,212 కోట్ల లాభాలు వచ్చినాయి. కానీ ఇవాళ ఆ లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ ఉంది. కానీ కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం ఆ లాభాల బోనస్ మాత్రం చెల్లించకుండా మొండి చేసి చూపెడతా ఉంది. ఇది సరైనది కాదు. దీపావళి బోనస్, లాభాల బోనస్ రేపు పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా చెల్లించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అంతేకాదు, గత 4.5 సంవత్సరాల కాలంలో కోల్ బెల్ట్ నుంచి కలిసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క బతుకును ఏమాత్రం మార్చలేదు. పైగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్ట్ కార్మికులే సింగరేణి లేరని చెప్పేసి ప్రకటించి అబద్ధాలని ప్రచారం చేసిన పరిస్థితుంది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల నుంచి చెప్పదలుచుకున్నాం, రాబోయే ఎన్నికల్లో ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క డిమాండ్కి మద్దతు ఇస్తారో, కాంట్రాక్ట్ కార్మికుల తరపు నిలబడతారో వాళ్లకు మాత్రం ఓట్లేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు మోసం చేసినటువంటి టీఆర్ఎస్కి ఓటేయద్దు, టీఆర్ఎస్ను ఓడించాలని చెప్పేసి ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమావేశంలో సంఘ నాయకులు రాచారెడ్డి, విశ్వనాథ్, తిరుపతి, వెల్పుల కుమారస్వామి, శైలజ, ఎలీశ్వరం వెంకటేష్, నర్సయ్య, కృష్ణయ్య, క్రాంతి, బాలాజీ, వరలక్ష్మి, ఉపేందర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్లో ఉంటూ రాజకీయ నాయకుల్లాగా టీబీజీకేఎస్ నాయకత్వం మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని ఐటీసీ నేత వై కట్టయ్య విమర్శించారు. దీపావళి బోనస్ నేపథ్యంలో తాము చేసిన డిమాండ్ను వక్రీకరిస్తూ బి వెంకటరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కట్టయ్య తెలియజేశారు. ఇంతకుముందు ఇతర సంఘాల్లో ఉన్నప్పుడు కార్మికుల కోసం చేసిన డిమాండ్లన్నీ సాధించారా అని ప్రశ్నించారు. కార్మికుల వద్ద వసూలు చేసుకునే చందా విషయంలో కేసీఆర్ చెప్పింది ఒక టీబీజీకేఎస్కేనన్న విషయాన్ని గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. తాము కార్మికుల కోసం పోరాటాలు చేస్తామని, ఆ కార్మికులు ఇచ్చే చందాలతోనే యూనియన్ నిర్వహణ కొనసాగిస్తామన్న సత్యం కార్మిక వర్గానికే తెలిసిందేనని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో దీపావళి ముందు ఇచ్చేటువంటి బోనస్, లాభాల బోనస్, దీన్ని మొట్టమొదటి నుంచి కూడా ఏఐటీసీ పోరాటాల ద్వారా, సమ్మెల ద్వారా సాధించి కార్మికులకు పెంచినటువంటి ఘనత ఒక్క ఏఐటీసీకి మాత్రమే ఉండేదని మేము గర్వంగా చెప్పగలం. వాస్తవమే 80,000 రూపాయలు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశాం. కానీ చర్చలు జరిగినప్పుడు, వాదనలు జరిగినప్పుడు ఆఖరకు 60,500 వరకు సాధించుకోవడం అనేటువంటి జరిగింది. దీనిపైన
చట్టాలు తెలియకుండా ట్రేడ్ యూనియన్ అంటే ఏమిటో అనేది తెలియని పరిస్థితుల్లో ఇవాళ వెంకట్రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. 80,000 ఇచ్చేశారు, 60,500 మాత్రమే సాధించారని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ట్రేడ్ యూనియన్ చట్టాలు తెలుసని మీరు అనుకుంటున్నారేమో, కానీ ట్రేడ్ యూనియన్లు మొట్టమొదట్లో డిమాండ్ చేయడం వేరు, డిమాండ్ చేస్తే ఎంత చేస్తే అంత వస్తుంది అని చెప్పేసి మీరు ఇవాళ తప్పుడు ప్రచారం లేదా తప్పుడు అవగాహనతో మీరు కార్మికుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనేది మేము చెప్పదలుచుకున్నాం. 80,000 అన్నాం, 60,500 వరకు సాధించుకున్నాం. గతంలో ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాం. అందులో ప్రత్యేకించి నీ స్వార్థం కోసం ఇవాళ పార్టీలు మార్చుకున్నావు, నీ స్వార్థం కోసం మరి ఇవాళ వేరే యూనియన్లో చేరి అధ్యక్షుడిని చెప్పి చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ గతంలో INTDCలో ఉన్నావు, మర్చిపోయావు. INTDCలో నుంచి ఇవాళ నువ్వు ఇక్కడికి వచ్చి అసలు ఎంత డిమాండ్ చేస్తే అంత వస్తుంది అని చెప్పేసి నువ్వు తప్పుడు అవగాహన కల్పిస్తున్నావు అని అంటే అసలు నీకు ట్రేడ్ యూనియన్ నాయకుడు అయినా అని మేము అడగదలుచుకున్నాం, ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి, మొన్న లాభాల వాటా మేము గర్వంగా చెప్పగలం, లాభాల వాటాని సాధించిన యూనియన్ ఏటీసీ. ఇవాళ మీరు దాన్ని ఏదో 27% పెంచాం మేము అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోవడం జరుగుతున్నది. ఇవాళ మేము అన్ని చేశాం అని చెప్పేసి మీరు చెప్తున్నాం, 30% అని చెప్పేన్నారు. ఇప్పిస్తాం కార్మికులు కానీ చెప్పారు ఒకసారి పాత పేపర్లు మీరు వెనక్కి వేయండి. ఇవాళ దాన్ని మరి 30% ఇప్పించకుండా 27% ఇప్పించి గొప్పలు చెప్పుకోవడం ఏంటి అని అడుగుతున్నాం. డిమాండ్ చేయడం వేరు, సాధించడం కలిసి మాట్లాడి ఇది చేయడం వేరు. ఇవాళ సభ్యత్వం గురించి మాట్లాడుతున్నావు, 1 రూపాయి సభ్యత్వం అని చెప్పి అంటున్నావు. మీ కేసీఆర్ గారు 1 రూపాయి సభ్యత్వం వసూలు చేసుకోమని మీ యూనియన్ చెప్పి ఉండొచ్చు, టీబీజీకే యూనియన్ చెప్పి ఉండొచ్చు. ఇవాళ మాకు ఈ చందాల మీదనే మేము ఆధారపడతాం, కార్మికులు ఇచ్చేటువంటి చందాల మీదనే మా యూనియన్ నడుస్తుంది. మీరు 1 రూపాయి వసూలు చేయమన్నారు మా కేసీఆర్ గారు, మేము 1.5 రూపాయి చేస్తున్నాం అని మీరు చెప్తా ఉన్నారే. కేసీఆర్ గారు 1 లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తే పంచుకొని తింటారు, మరి మాకెవరు ఇస్తారు? భీమారాణి మాకు 1 లక్షలు ఇస్తారా? మా యూనియన్ నడవాలి, డ్రైవర్కి ఎంత ఇవ్వాలి, ఇవాళ చట్ట ప్రకారం ఎంత ఇవ్వాలి, టైపిస్ట్కి ఎంత ఇవ్వాలి, కంప్యూటర్కి ఎంత ఇవ్వాలి, ఓల్ టైమర్స్కి ఎంత ఇవ్వాలి, ప్యూర్కి ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఇవాళ మీకు తెలియదు కాదు. మీకు మైనవి చేసుకునేటువంటి అలవాటు మీకు కాబట్టి మేము 200 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలి కాదు, ప్రతి సంవత్సరం మరి 200 రూపాయలు మేము కార్మికుల్ని ఆథరైజేషన్ తీసుకుంటున్నాము. ఇవాళ 500 తీసుకున్నారని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉన్నావు. మేము 500 అనేటువంటిది ఎక్కడ కూడా గోదావరి కానీ ఆ ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు అనేది మరి అర్థం చేసుకోవాలి. రామగుండం కార్పొరేషన్ 46వ డివిజన్లో స్వచ్ఛ భారత్పై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ చిట్టూరి రాజమణి స్వచ్ఛ రామగుండం కోసం చేస్తున్నటువంటి కృషిలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు. ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం విజయవంతం కోసం సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆమె తెలిపారు. అంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు ఐఐఎస్ ఆర్గనైజర్ ఆర్థర్ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో దక్షిణ భారతదేశంలోనే ఈ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో 2019లో కూడా 15,000 యాప్లను పూర్తి చేసేలా ప్రధానంగా మహిళలంతా కృషి చేయాలని వారు కోరారు. పొడి తడి చెత్త వల్ల కలిగేటువంటి లాభాలపై అవగాహన పొందాలని వారు సూచించారు. వరంగల్కు మంచి ర్యాంక్ ఉంది సార్, కమిషనర్ గారు ఇంతకుముందు అన్నట్టు వరంగల్కి ఐ థింక్ ఇప్పుడు 18th
ఎయిటీ సరే ఈసారి 31st లో అంతకుముందు 18th ర్యాంక్ ఉంది. సో అదేవిధంగా మన రామగుండం కూడా 50 లోపు ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకుంటే అది కూడా కేవలం మహిళల వల్లనే సాధ్యమవుతుంది. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే ఎటువంటి యాక్టివిటీ అయినా కూడా మీ అంత ఓపిక కొద్ది చేసేవాళ్ళు ఉండరు. పిల్లలు కానీ ఇప్పుడు మగవాళ్ళు కానీ వాళ్ళకంత ఓపిక ఉండదు. మహిళకున్న ఓపిక అనేది చాలా గొప్పది. సో ఏదైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా వాళ్ళతో మీతోటి విజయవంతం అవుతుంది. ఒక చెత్తను బయటికి పంపించేటప్పుడు తడి చెత్త పొడి చెత్తగా వేరు చేయాలంటే జస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది. ఆ 2 మినిట్స్ మనం కాదనుకుంటే మనం సమాజానికి దేశానికి కూడా చాలా సేవ చేసినట్టు మేలు చేసినట్టు. విసర్జన రహితమైనటువంటి నగరంగా గుర్తింపు వచ్చింది గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా. మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 18లో పెద్దపల్లి జిల్లాకి మంచి ర్యాంక్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో మొదటి ర్యాంక్ వచ్చింది. 2019 జరుగుతున్నది, స్టార్ట్ అయింది తెలుసా? తెలుసా? 6,000 మీ అందరి సహకారం వల్ల 6,500 యాప్లు డౌన్లోడ్ అయినాయి. మొత్తం 15,000 యాప్లు డౌన్లోడ్ చేయాలి. చేద్దామా? చేద్దాం. లాస్ట్ టైం కూడా మీ కృషి వల్లనే అది సాధ్యమైంది. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో కూడా మంచి ర్యాంక్ రావడానికి మన రామగుండంలోని మహిళలే ప్రధానమైనటువంటి కారణం. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి, 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య, శానిటరీ సూపర్వైజర్ పవన్, శ్రీనివాసరెడ్డి సారయ్య రాజుబాబు, ఉమామహేష్, గౌతమ్ నగర్ సొసైటీ అధ్యక్షులు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ రాజ్ బహదూర్ గౌడ్ 7వ వర్ధంతి సభ ఇక్కడి భాస్కర్ భవన్లో జరిగింది. ముందుగా రాజ్ బహదూర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఐటీసీ నేత వైకట్టయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజ్ బహదూర్ గౌడ్ చేసిన కృషిపై కొనియాడారు. ఏఐటీసీ జాతీయ నాయకుడిగా ఉండి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్కి అనేక సంవత్సరాలుగా అధ్యక్షుడిగా కొనసాగి ఆ తర్వాత అనేక హక్కుల్ని సింగరేణి కార్మికులకి సాధించి పెట్టినటువంటి కామ్రేడ్ డాక్టర్ రాజ్ బహదూర్ గౌడ్ గారి వర్ధంతిని ఈ రోజున దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం అంతా కూడా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అదే రకంగా ఇవాళ ఈ సింగరేణి కాలనీస్లో కూడా అన్ని చోట్ల రాజ్ బహదూర్ గౌడ్ గారి మరి యొక్క వర్ధంతి సభని జరుపుకోవడం జరుగుతున్నది. సింగరేణిలో మొట్టమొదటి మరి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శేషగిరి గారి మరణం తర్వాత ఆ తర్వాత మరి రాజ్ బహదూర్ గౌడ్ గారు రావడం అనేటువంటిది జరిగింది. అందు విఠలరావు గారు మరణం తర్వాత రాజ్ బహదూర్ గౌడ్ గారు సింగరేణికి ఇక్కడికి రావడం, ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అనేక పోరాటాలు సింగరేణి కార్మికులతో చేయించడం జరిగింది. ఆయన వల్లనే ఇవాళ అనేక హక్కుల్ని మనం సాధించుకున్నాం. సభలో సిపిఐ ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లయ్యగౌడ్, ఎల్ ప్రకాష్, రాజరత్నం, రామస్వామి, వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్, నారాయణ, సునీల్, శనిగల శ్రీనివాస్, రమేష్ కుమార్, మద్దెల దినేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఏరియా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆర్సీబోయే క్లబ్ సమీపంలో జరిగింది. సమావేశం అనంతరం ఇటీవల అకాల మరణం పొందిన ట్రాక్టర్స్ డ్రైవర్స్ బోయిని హరీష్, ఎస్ కనకరాజు కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం గౌరవ అధ్యక్షులు కౌశిక హరి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం హరి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉండాలని కోరారు. పరిశ్రమలలో ఏ అవసరం ఉన్నా కానీ మా ట్రాక్టర్ డ్రైవర్ సోదరులు మరియు లేబర్ సోదరులందరూ కూడా కష్టపడితేనే యొక్క నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. గత 8 ఏళ్ళుగా ఇక్కడ ఈ సంఘం ఆధ్వర్యంలో డ్రైవర్లు మరియు లేబర్ యొక్క వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం ఈ సంఘం కష్టపడి పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు గత కొన్ని రోజుల క్రితం బోయిని హరీష్ మరియు కనకరాజు గారు మరి అనారోగ్యరీత్యా వారిద్దరు కూడా డ్రైవర్లు మరణించడం జరిగింది. ఈరోజు మా యొక్క అసోసియేషన్ ద్వారా మా యొక్క కార్మికులందరి యొక్క
కంట్రిబ్యూషన్ ద్వారా ప్రతిసారి ఎవరికైనా కూడా ఇట్లాంటి ఇంట్లో డ్రైవర్కు ప్రమాదం జరిగి చనిపోయినప్పుడు కానీ, అనారోగ్య కారణాల వల్ల చనిపోయినప్పుడు కానీ వారి కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అనేది జరుగుతూ ఉన్నది. ఇవాళ హరీష్ కుటుంబానికి మరియు కనకరాజు కుటుంబానికి ₹10,000 మా యొక్క గోదారికని ట్రాక్టర్ డ్రైవర్స్ మరియు లేబర్ వెల్ఫేర్ యూనియన్ తరఫున వారి కుటుంబానికి ఈరోజు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కాల్వల రాజేశం, నాయకులు బాలరాజ్ కుమార్, కండె సంపత్, శ్యామరావు రాజయ్య స్వామి, ఆడెపు రామన్న తదితరులు పాల్గొనగా నూతనంగా ఎన్నికైన ట్రాక్టర్స్ ఓనర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులను ఆత్మీయంగా సన్మానించారు. ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొండల రాజేందర్ కుమార్ ఎన్నికైనందుకు గాను అంతర్గా మండలం కుందనపల్లి గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం కుందనపల్లి గ్రామంలో నిర్వహించిన ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో కొండల రాజేందర్ కుమార్ను నాయకులు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ తమ నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్గా మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను కలుపుకొని ఎంఆర్పిఎస్ హక్కుల కోసం తనవంతుగా కృషి చేస్తానని, అదేవిధంగా మాదిగ ఉపకులాలతో ముందుకు సాగుతానని, తనపై నమ్మకముంచి తనకు అవకాశం ఇచ్చిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. 5 సంవత్సరాల నుంచి నేను ఎంఆర్పిఎస్లో కొనసాగుతున్నాను. ఒక మండల ప్రధాన కార్యదర్శిగా, ఒక మండల అధ్యక్షుడిగా, ఒక మండల ఇన్ఛార్జిగా ఈ తరుణంలో సాగుతున్న కార్యక్రమంలో జరిగిన ప్రోగ్రామ్స్ గ్రహించి జాతీయ నాయకులు నాకు నన్ను గుర్తించి నాకు జిల్లా నాయకత్వాన్ని మండల ప్రధాన కార్యదర్శిగా నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారం తెలుపుకుంటున్నాను. అదే రీతిగా నాకు మండలంలో ఉన్నప్పుడు కూడా మండల స్థాయి నాయకత్వం కూడా నన్ను చాలా ఉత్సాహంగా నాకు ముందుకు నడిపించారు. అదేవిధంగా జిల్లాలో కూడా ఇదే ఒక టీం నన్ను ముందుకు నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు రాసపల్లి రవికుమార్, కార్పొరేషన్ అధికార ప్రతినిధి ఉప్పులెట్టి శంకర్, ఏఎంసీ డైరెక్టర్ జూళలింగయ్య, లింగపూర్ ఎక్స్ సర్పంచ్ ఇరికిల్లా శంకరయ్య, చిలక రామూర్తి, ధర్మేందర్, సతీష్, రాజేష్, శ్రావణ్, రాజేశం, ప్రశాంత్, నవీన్ కుమార్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.